మహిళలంటేనే అందం ఆ అందానికి బ్రాండ్ గోరింటాకు నల్గొండపట్నంలో మధురా నగర్లో గోరింటాకు పండుగ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి చేతికి గోరింటాకుతో మేశారు పండిన గోరింటాకు చూసి మురిశారు ఈ ఏట వానలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని ఆకుపచ్చని తెలంగాణగా అడుగులు పడాలని ప్రత్యేక పూజలు చేస్తూ పండుగ ఘనంగా జరుపుకున్నారు అంతేకాదు గోరింటాకు మహిళలకు అందం తేవడమే కాదు వారికి సంబంధించిన గర్భాశయ సమస్యలు తొలగుతాయని సైంటిఫిక్గా చెప్తారు ఇక నల్గొండ మధురనగర్ కాలనీలో తాజా సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తర్వాత గోరింటాకుంటాకు పండుగను మధుర నగర మహిళలు అత్యంత జరుపుకుంటున్నారు టెక్నాలజీ యుగంలోనూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వేడుక జరుపుకుంటున్నారు ప్రస్తుతం మధుర నగర్ మహిళలు మనతో ఉన్నారు మేడం చెప్పండి ఈ పండుగ స్పెషల్ జరుపుకుంటాల్ ఆషాఢ మాసం అంటేనే అతి వాళ్ళకు గుర్తొచ్చేది గోరింటాకు ఈ గోరింటాకు అనేది మనందరికి తెలుసు ఏంటి అంటే ఇది గౌరీదేవి ఇంటి ఆకు అసలైతే గౌరీ ఇంటి ఆకుని గోరెంటాకుగా మనం కాలక్రమేణ ఆ విధంగా పదం మార్పు చెందింది గౌరీదేవి పర్వతరాజపుత్రి అయినటువంటి గౌరీదేవి తను వనంలో విహరిస్తున్నప్పుడు తన అవుతుంది అయినప్పుడు ఒక రక్తపు బొట్టు కింద పడగానే అక్కడి నుంచి ఒక చెట్టు పుట్టింది ఇది ఏం వింత అని చెప్పేసి చెల్లెలందరూ ఆశ్చర్యపోయి వాళ్ళ తండ్రితోటి హిమవంతునికి చెప్పగానే తను వచ్చి ఇది ఏంటి అని చూడగానే పార్వతీదేవి చిన్నతనం వల్ల ఆకుని నలపడం జరుగుతుంది అప్పుడు ఎర్రగా చెయ్యి కందినట్టు అయ్యేసరికి తండ్రి కంగారు పడతాడు అరే ఏంది నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని కంగారు పడతాడు అప్పుడు పార్వతీదేవి అంటుంది ఏం కాలేదు నాకు చాలా హాయిగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీనివల్ల అంటే అప్పుడు ఇది అమ్మవారి యొక్క ఆ శరీరం నుంచి ఉద్భవించినటువంటి ఆ చెట్టు కాబట్టి దీనికి నేను మహిమలను ఇస్తున్నాను ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఆషాఢ మాసంలో దీన్ని ధరించాలి ఎందుకంటే ఇది పెట్టుకోవడం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు నయమవుతాయి అనేది దీని యొక్క ప్రతీతి చెప్పండి ఆషాఢ మాసంలో ఈ పండుగ ఉపయోగాలు ఈ ఈ గోరెంటాక్ అనేది చాలా అందరికీ మంచి మేలు చేస్తుంది దీని గురించి మన పూర్వీకులు ఎప్పుడు ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళ గోరెంటాక్ పెట్టుకోవాలని చెప్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ గోరెంటాక్ పెట్టుకోవడం వల్ల ఈ ఆషాఢ మాసంలో బ్యాక్టీరియా నుంచి మనల్ని బ్యాక్టీరియా అనేది తాకు రాకుండా కాపాడుతుంది ఇంకొకటి గర్భిణీలకు ఈ అరిచేతిలో మనం గోరెంటాకు పెట్టుకోవడం వలన గర్భిణీలకు రక్తస్రావం నుంచి వాళ్ళకు మంచి విముక్తిని ఇస్తుంది కాబట్టి మనం ఈ గోరెంటాక్ను చాలా ప్రాముఖ్యతగా తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది గోరెంటాకు పెట్టుకోవడం మనకు ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం ఇది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్పారు మనకి గోరెంటాకు చే మనం కంపల్సరీ పెట్టుకోవాలనేది కానీ మనం ఈ మెహందీ పండగలు ఇవన్నీ చేసుకుంటున్నాం కానీ గోరెంటాక్ను మర్చిపోతున్నాం ఈ గోరెంటాక్ను అందరూ మనం ప్రతి ఒక్కళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలనడానికి గుర్తుగానే మా కాలనీ వాళ్ళందరం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఇలాగా అందరం ఒకరింట్లో ఒకరింట్లో ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోకుండా అందరం కలిసి పెట్టుకుంటున్నాము ఈ గోరెంటాకు ఎండాకాలం ఎండాకాలం అయిపోయి మనకు కొంచెం వాతావరణం చల్లబడుతుంది విధంగా మన బాడీలో కూడా వేడి నుంచి కూల్ అవ్వడానికి మనకు ఈ గోరెంటాకు చాలా యూ యూజ్ అవుతుంది అందువల్ల కంపల్సరీ అందరం ఈ ఆషాఢ మాసాలలో గోరెంటాక్ కంపల్సరీ పెట్టుకోవాలి మన అరిచేతుల్లో ఏంటి అంటే మహిళల అరిచేతుల్లో గర్భాశయానికి వెళ్ళే రక్తనాళాలు అనేవి ఉంటాయి మనం అరిచేతుల్లో గోరెంటాకు పెట్టుకోవడం వలన మనకు హీట్ని ఇది లాగేసుకుంటుంది గోరెంటాకు వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని యూనిఫామ్గా ఉండేటట్టుగా చేస్తుంది మేము మధురా నగర్లో ఏంటంటే ప్రతిసారి మనం ఏం చేస్తాం ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటాం మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే మేము ఏం చేసినా కలిసే చేస్తాం అనమాట మేము అందరం లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి మహిళ ఎవరింట్లో వాళ్ళు కాకుండా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయి సెలబ్రేట్ చేసుకుంటాము యూనిటీ మెయింటైన్ చేస్తామన్నమాట దేనికైనా అందువల్ల స్నేహభావం అనేది పెంపొందుతుంది కలిసిమెలిసి ఉండడం అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా ఎట్లుండాలనే తెలియజేయడం కోసం కలిసి చేసుకుంటాము ఈ గోరెంటాక్ అనేది శాస్త్రంలోంచి సైన్స్ పుట్టుకొచ్చింది మామూలుగా అందరినీ గోరెంటా అంటే పెట్టుకొని అంటారు అనేసి పూర్వీకులు మన అందరిని దృష్టిలో పెట్టుకొని గోరెంటాక్ ఎర్రగా పండితే మంచి మగడు వస్తాడనే ఆచారం పుట్టుకొచ్చింది కావున అందరూ ప్రతి ఒక్కరు ఈ గోరెంటాకను పెట్టుకోవాలి రైట్ అనాదిగా వస్తున్న ఆచారానికి నేటి తరానికి బావి తరానికి తెలిసే విధంగా పండగను జరుపుకుంటున్నారు పండగ ప్రాధాన్యతను వివరిస్తున్నారు గోరెంటాకు వల్ల మహిళలకు అందాన్ని తీసుకురావడంతో పాటు ఈ గోరింటాకుతో ఒంట్లో రోగాలతో పాటు ఇంట్లో సగల శుభాలు కలుగుతాయని వేరు నమ్మకంగా భావిస్తున్నారు కెమెరామెన్ రాజుతో కిరణ్ ఆయన నల్గొండ